కార్మికుల సమస్యల పరిష్కారానికి సాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు నూతన చైర్మన్ ఉమ్మనగారి దేవేందర్ రెడ్డి అన్నారు. చాకరిమెట్ల సాకర ఆంజనేయ స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ, ప్రధాన పూజారి దేవదత్త శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవేందర్ రెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న పింగళి వెంకట రామిరెడ్డి భవనంలో 11 గంటలకు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారులు ప్రభురాజ శర్మ, దేవి ప్రసాద్ శర్మ, శ్రీవత్సవ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని మన పూజారి గారికి కూడా టైం అడిగినాను. ఈ రోజు యాక్చువల్ గా ప్రొద్దున్నే దర్శనం చేసుకోవాలనుకున్నాను, కానీ కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండడం మూలంగా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జలాలు మన ప్రాంతానికి వస్తున్నాయి కాబట్టి వారితో పాటు పర్యటించి ఆ జలాలను ఓపెన్ చేసి సాయంత్రం ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాను. అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పోరాటం చేస్తున్నాను, రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను. పాల్గొని ఆఖరికి నేను అడగకుండానే కేసీఆర్ గారు నన్ను గుర్తుంచుకుని నాకు ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని అది కూడా అట్టడుగు బడుగు వర్గాలలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఉపాధి మీద బతికేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటి విభాగం ఇది. వారి బాగోగుల కోసం వారు చట్టరీత్యా నిలిచేటటువంటి పరిస్థితి నిర్మాణం చేయడం కోసం ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది.